ఏపీలో ఓటర్ల సమగ్ర సర్వే నేటి నుంచి ప్రారంభం కానుంది ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ తన బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేపట్టనున్నారు ఇంట్లో వారి వివరాలను సేకరించి వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్ళు నుండే యువకులు ఓటుకు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు అలాగే ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించనున్నారు మార్చిలో ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను తయారు చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది అందులో భాగంగానే సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టింది ఈ సర్వే ద్వారా దొంగ ఓట్లను గుర్తించి తొలగించనున్నారు కొంతమంది ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారు ఆ ఓట్లను గుర్తించి జాబితా నుంచి తొలగించనున్నారు కొంతమందికి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంది దీంతో ఏ ప్రాంతంలో ఓటు హక్కు ఉంచాలని తెలుసుకుని మిగతా ప్రాంతంలో ఉన్న ఓటు హక్కును రద్దు చేయనున్నారు అలాగే మరణించిన వారిని గుర్తించి వారు ఓటు తొలగించడం ఓటర్ల అభ్యర్థన మేరకు ఒక చోటు నుంచి మరో చోటుకు ఓటును మార్చడం ఓటర్ ఐడీలో పేరు అడ్రస్ నియోజకవర్గం ఫోటో లాంటివి ఏమైనా తప్పులు ఉంటే సరిచేయడం చేయడం లాంటివి చేయనున్నారు ఆగస్టు ఇరవై ఒకటి వరకు బిఎల్ఓల సర్వే కొనసాగుతుంది ఈ సర్వే ద్వారా నకిలీ ఓట్లను గుర్తించడంతో పాటు ఐడి కార్డులో స్పష్టత లేని ఫోటోలను తొలగించి మంచి ఫోటోలు ఏర్పాటు చేయనున్నారు ఒక బూత్లో సరాసరి పదిహేను వందల ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ కోసం ఉన్నతాధికారులను సిఫార్సు చేస్తారు దీంతోపాటు వందేళ్ళు నిండిన ఓటర్లను గుర్తించడం సర్వీస్ ఓటర్లు ఎన్ఆర్ఐ ఓటర్ల వివరాలను సరి చేయడం లాంటివి చేయనున్నారు ఏపీలో నకిలీ ఓటర్లను అధికార వైసీపీ పెద్ద సంఖ్యలో చేర్చుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిచింది ఈ సందర్భంగా ఏపీలోని దొంగ ఓట్లపై దృష్టి పెట్టాలని వాటిని గుర్తించి జాబితా నుంచి తొలగించాలని సూచించింది ఈ క్రమంలో సమగ్ర సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టారు కాగా ఏపీలో మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అక్టోబర్ పదిహేనున ఓటర్ల ముషాయిదాను విడుదల చేస్తారు నవంబర్ ముప్పై వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు అనంతరం జనవరి ఐదున తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు